పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని సోమందేపల్లి మేజర్ పంచాయతీ గీతానగర్ నందు ఎంపీటీసీ కురబ ఆంజనేయులు తమ్ముడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రమేష్ అనారోగ్య కారణంగా మరణించడంతో వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండండి, మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది అని భరోసా కల్పించిన మాజీ మంత్రి వర్యులు పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి కేవీ ఉషాశ్రీ చరణ్. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత రమాకాంత్ రెడ్డి, జడ్పీటీసీ డీసీ అశోక్ కుమార్, సోమందేపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి, మండల వైసీపీ వెంకట నారాయణరెడ్డి, నాగిని నాయన, చెరువు సర్పంచ్ అంజీ నాయక్, మండలి సర్పంచ్ కిష్టప్ప, బ్రాహ్మణపల్లి సర్పంచ్ జిలానా ఖాన్, ఎంపీటీసీ నవకోటి శివ, కోఆప్షన్ మెంబర్ రఫీక్, సతీసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షులు కంబాలప్ప, వైసీపీ నాయకులు చాలకూరు జగదీష్, గోవిందమ్మ శ్రీనివాసులు, గుడిపల్లి కళ్యాణ్, సూర్యప్రతాప్ రెడ్డి, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు రంగేపల్లి నరసింహులు, పోలేపల్లి హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. ఇంకీవుడు ఏసేదేముంది చూడేట అయ్యేది అయిపోయింది. మేమున్నాం ఇవిడు బాబు ఫస్ట్ ఇయర్ పాప డెఫినెట్గా మీకు సహాయం అందిస్తామమ్మా. నువ్వు ధైర్యంగా ఏదో వచ్చినాము మాట్లాడియాలని అనేది కాకుండా మీకు నిలబడతాము. అరుణాచలం అరుణాచలం వచ్చినారు ఇప్పుడు మొన్న పోయిన రోజు ఎవరు చెప్పినారంటే ఇంకా ఇవన్నీ వర్తించబోని ఆ రోజు కాల్ చేస్తే వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏమంటే ఈ మన పార్టీ తరఫున మళ్ళా నాకు కలిసి ఆ లెటర్ నాకు ఇచ్చిన అవన్నీ అడ్డం పెట్టుకుని ఏదైతే ఈ రోజు ఎలక్షన్ ఈరోజు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ సినారియో చూస్తుంటే నిజంగా ఎట్లా అనిపిస్తూ ఉంది అంటే టీడీపీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బలం లేదు. అయితే సంఖ్యాబలం లేదన్నా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా టీడీపీ వాళ్ళందరూ కూడా ఈరోజు కుట్ర రాజకీయం చేయాలి, ఏదో ఒక రకంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలుచుకోవాలి అని వాళ్ళు స్థానిక సంస్థ ఎలక్షన్స్లో గెలిచిండే వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసి ఏదో ఒక రకంగా లేనిపోని మాటలు చెప్పి ఏదో ఒక ఆమిషలు చూపెట్టి వాళ్ళందరినీ కూడా లాక్కునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే సంఖ్యాబలం లేదు, అసలు టీడీపీ వాళ్ళకి సంఖ్యాబలం లేదు లేదు అనేది తెలిసి కూడా ఈరోజు వాళ్ళు కంటెస్ట్ చేయడం ఎంతమాత్రం సమంజసం అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైతే ఏమి ఎలక్షన్స్ అయితే దగ్గర దగ్గర మనకు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చి 2 మంత్స్ పైగా అయింది, బట్ ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్స్లో డెఫినెట్లీ అక్కడ ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మన బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారో మేము విజయంతంగా దిగ్విజయంగా దాన్ని పూర్తి చేసుకుంటాం
అనే ఒక బలమైన నమ్మకం మనలో అలాగే క్యాడర్లో ఉంది. అయితే టీడీపీ వాళ్ళు ఇప్పటికే స్కూల్స్ ఓపెన్ అయ్యింది, అమ్మ ఒడి ఇవ్వలేక నిజంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనే సత్యం వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. ఈరోజు సోమదేపల్లి టౌన్లో మన ఎంపీటీసీ సారమ్మన బ్రదర్ చనిపోతే చూస్తే పరిణామం చూస్తున్నాం, చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే సంఖ్యాబలం లేదు, టీడీపీ వాళ్ళకు సంఖ్యాబలం లేదు, మనకు ఎక్కువగా సంఖ్యాబలం ఉంది. ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, బొత్స సత్యనారాయణ గారు ఎక్కడైతే కంటెస్ట్ చేస్తున్నారో, ఎక్స్ మినిస్టర్ గారు అక్కడ. బట్ సంఖ్యాబలం వాళ్ళకి సంఖ్యాబలం లేదని తెలిసి కూడా ఈరోజు దాన్ని పోటీ చేయడం ఎంతమాత్రం సమంజసమని మనం అందరూ కూడా తెలుసుకోవాలంటే వాళ్ళకు అధికారం ఉంది అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల్ని భయభ్రాంతకు గురి చేసి వాళ్ళకి లేనిపోని భయాలు పెట్టి వాళ్ళ దగ్గర ఓటు వేయించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే నిజంగా ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద థ్రెట్గా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇంకా ఎలక్షన్ జరిగి 2 నెలలే అయింది, అప్పటికే ఇంత దౌర్జన్యము, ఇంత అవినీతి, ఇచ్చిన మాట మేరకు ఈ సూపర్ సిక్స్ అనేది చెప్పినారు. సూపర్ సిక్స్లో కనీసం ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు, ఎప్పటికి ఏది చేస్తారు అనేది కూడా తెలియదు. అది ఇప్పుడు కొనసాగించాలో వద్దా అనేది జనాలు చెప్పాలా అంటున్నారు. మళ్ళా లోకేష్ బాబు గారు అయితే మన సెషన్స్లో చెప్తున్నారు, మేధావులతో చర్చించి, పెద్దవాళ్ళందరితో చర్చించి ఈ అమ్మ ఒడి ఇచ్చేది అనేది మాట్లాడుతున్నారు. అయితే స్కూల్ ఓపెన్ అయింది, తల్లిదండ్రులు అందరూ ఎదురు చూస్తున్నారు, అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ విలేజెస్ అంతా రూరల్ సెక్టర్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం దృష్టి సారి పిల్లల తల్లిని ఆదుకోవాలని మేము ఈరోజు వాళ్ళని కోరుకుంటున్నాం.